हाई फ्रेंड्स वेलकम टू अवर चैनल अंदमे आनंदम फ्रेंड्स वीडियो चिन्नपिल्ललो गानी पेद्दवाळ्ळलो गानी ज्ञापक शक्ति पेंचुकोवडानिकी अद्भुतमैन रेमेडीनी षेर चेयबोतुन्नामंडि इप्पुडु नेनु चेप्पबोये रेमेडीकि आयुर्वेदंलो चाला प्रामुख्यत उंदंडि जनरल गा मनं एवैना विषयालु विन्नप्पुडु लेदा चदिविनप्पुडु अवि कोंतकालं पाटु मनकु ज्ञापकं उंटायंडि तर्वात आ विषयालनु मनं मर्चिपोतू उंटामु ఒక విధంగా మర్చిపోవడం అనేది ఒక వరమని చెప్పాలండి విషాద సంఘటనలను మనం మర్చిపోలేకపోతే మన జీవితం చాలా దుర్భరంగా మారుతుంది కనుక ప్రతి మనిషికి ఎంతో కొంత మార్పు అవసరమే అయితే కొంతమంది ప్రతి విషయాన్ని మర్చిపోతుంటారండి అలాగే మన డైలీ లైఫ్లో కూడా చేయాల్సిన పనులను మర్చిపోతూ ఉంటారు ఇలాంటి పరిస్థితి ఎవరికైనా వచ్చినట్టయితే ఫ్యూచర్లో మనం చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేయాల్సి ఉంటుంది దీనిని తీవ్రమైన ఆరోగ్య సమస్యగా గుర్తించాలండి అలాగే తగినట్టుగా ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలి తీవ్రమైన మతమరుపుతో బాధపడే పరిస్థితిని ఆల్జీమర్స్ వ్యాధిగా మన వైద్య రంగంలో గుర్తించారండి వృద్ధాప్య సమస్యగా భావించే దీనిని నివారించుకోవాలంటే చిన్నతనం నుంచి ఆహారంలో జాగ్రత్తలు పాటించాలండి ఆకుకూరలు బ్రొకోలి కాలీఫ్లవర్ వంటి కాయగూరలు మతమరుపును నివారించడంలో చాలా సహాయం చేస్తాయి అవి జ్ఞాపక శక్తిని చాలా పెంచుతాయండి ఆకుకూరలతో పాటు మొలకెత్తిన విత్తనాలు ఎక్కువగా తీసుకుంటే ఇంకా మంచిది ఇవి మన మెదడుకు కావాల్సిన శక్తిని ఇవ్వడమే కాకుండా విటమిన్స్ మినరల్స్ మొదలైనవి అధికంగా ఉండడంతో మొత్తం శరీర ఆరోగ్య రక్షణకు ఉపయోగపడతాయండి అలాగే బాదం వాల్నట్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి ఇవి మన మెదడు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడతాయి వీటిని ఎక్కువగా తీసుకునే వారిలో జ్ఞాపక శక్తి పెరుగుతుందని చాలా అధ్యయనాల్లో వెల్లడైందండి బెర్రీ పండ్లు కూడా జ్ఞాపక శక్తిని పెంచడానికి సహాయపడతాయి అయితే మన డైలీ లైఫ్లో ఇవన్నీ కూడా రెగ్యులర్గా తీసుకోవడానికి చాలామందికి వీలు పడదండి ఇవేమీ తీసుకోకుండానే వీటి ఫలితాన్ని మీరు 100% పొందాలంటే ఇప్పుడు మేం చెప్పే రెమెడీ మీకు చాలా ఉపయోగపడుతుందండి ఇది మన ఆయుర్వేదంలో చాలా ప్రసిద్ధి పొందిన న్యాచురల్ రెమెడీ అండి ఇంట్లోనే మీరు ఈజీగా ఒక 5 నిమిషాలు కేటాయించి ఈ రెమెడీని మీరు తయారు చేసుకున్నట్టయితే మీలో కానీ మీ పిల్లల్లో కానీ జ్ఞాపక శక్తిని అపారంగా పెంచుకోవచ్చండి వయసు పెరిగే కొద్దీ ఎవరికైనా కానీ మతిమరుపు సమస్య అనేది వస్తుందండి ఇప్పుడు మేము చెప్పబోయే రెమెడీని మీరు రెగ్యులర్గా యూజ్ చేసినట్టయితే వృద్ధాప్యంలో కూడా మంచి జ్ఞాపక శక్తిని మీరు పెంచుకోవచ్చండి మన వంటగదిలోను అలాగే మన చుట్టూ ఉండే వాటితోనే ఈ అద్భుతమైన రెమెడీని మనం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి ఈ రెమెడీని తయారు చేసుకునే ముందు మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఇలాంటి యూజ్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే అందరికీ ఎంతగానో ఉపయోగపడే ఈ వీడియోని మీరు చూడడమే కాకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇక మనం మన మతిమరుపును వదలగొట్టి మన జ్ఞాపక శక్తిని అద్భుతంగా పెంచుకునే ఒక మహత్తరమైన రెమెడీని తయారు చేసుకుందామండి ఈ రెమెడీని తయారు చేసుకోవడానికి మొదటగా మనం సోంపు గింజలను తీసుకోవాలండి ఇంగ్లీష్లో వీటిని ఫెన్నెల్ సీడ్స్ అంటారు ఇవి మనకి అన్ని కిరాణా షాపుల్లోనూ చాలా ఈజీగా దొరుకుతాయండి సోంపు గింజల్లో రాగి పొటాషియం జింక్ ఐరన్ సెలెనియం మాంగనీస్ ఇలా చాలా రకాల ఖనిజాలు అధిక మొత్తంలో ఉంటాయండి ఇవన్నీ కూడా మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి సోంపు గింజలను అనేక మందుల తయారీలో వాడతారండి అలాగే వంటల్లో కూడా మనం తరచూ వాడుతుంటాము ఈ గింజలు మీకు సంవత్సరం మొత్తం దొరుకుతాయండి సోంపు గింజల వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి సోంపు గింజలు బీపీని కంట్రోల్లో ఉంచుతాయి అలాగే మన శరీరంలో రక్తహీనత రాకుండా చూస్తాయండి బరువు తగ్గడానికి కూడా సోంపు గింజలు చాలా బాగా ఉపయోగపడతాయి అజీర్ణ సమస్యలను దూరం చేసి గుండె సంబంధ వ్యాధులను కూడా సోంపు గింజలు తగ్గిస్తాయండి అలాగే క్యాన్సర్ని నిరోధించడానికి కూడా సోంపు గింజలు ఉపయోగపడతాయండి ఇంత శక్తివంతమైన ఈ సోంపు గింజల్ని మనం ఈ రెమెడీలో వాడాలండి 4-5 టేబుల్ స్పూన్ల సోంపు గింజల్ని తీసుకోండి అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకోవాలండి మొదటగా మీరు ఒక చిన్న కడాయిని తీసుకుని స్టవ్ పైన పెట్టుకోండి ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఆ నెయ్యిలో ఈ సోంపు గింజల్ని ఫ్రై చేసుకోవాలండి
సోంపు గింజలు బాగా డ్రై అయ్యే వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఈ సోంపు గింజల్ని ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తటి పొడి కింద తయారు చేయాలండి. ఇలా ఫైన్ పౌడర్లా తయారయ్యే వరకు సోంపు గింజలు మనం మిక్సీ పట్టుకోవాలండి. సోంపు గింజల్ని మెత్తటి పొడిగా తయారు చేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మీరు ఈ రెమెడీలో వాడడానికి పటిక బెల్లం తీసుకోవాలండి. పటిక బెల్లం కూడా మనకు అన్ని కిరాణా షాపుల్లో చాలా ఈజీగా దొరుకుతుంది. పటిక బెల్లం వల్ల కూడా చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి. ఆహారం త్వరగా జీర్ణం అవ్వడంతో పాటు గ్యాస్, కడుపుబ్బరం, అసిడిటీ వంటి సమస్యల నుంచి పటిక బెల్లం మనకి ఉపశమనాన్ని అందిస్తుందండి. అలాగే చిన్నపిల్లలకు కూడా పాలలో పంచదార బదులుగా పటిక బెల్లం కలిపిస్తే చాలా మంచిదండి. పాలిచ్చే తల్లుల్లో కూడా పటిక బెల్లం రక్తహీనతను తగ్గిస్తుందండి. మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు అందించే పటిక బెల్లాన్ని జ్ఞాపక శక్తిని పెంచుకునే ఈ రెమెడీలో వాడాలండి. పటిక బెల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్నట్టయితే మనకు పటిక బెల్లం ఈ విధంగా తయారవుతుంది. ముందుగా తయారు చేసుకున్న సోంపు పొడిని అలాగే పటిక బెల్లాన్ని ఈ రెమెడీలో మనం వాడదామండి. సోంపు పొడి ఎంత మొత్తంలో తీసుకున్నారో అంతే మొత్తంలో పటిక బెల్లాన్ని కూడా తీసుకుని ఈ రెండు కూడా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ పొడిని మీరు ఎన్ని రోజులైనా కానీ నిల్వ ఉంచుకోవచ్చండి. ఇది మన జ్ఞాపక శక్తిని పెంచే అద్భుతమైన పొడి అని చెప్పొచ్చు. ఈ పొడిని ఇలా సిద్ధం చేసుకున్న తర్వాత ఒక చిన్న టీ గ్లాసులో వేడిగా ఉన్న పాలను తీసుకోవాలండి. ఆ పాలల్లో మీరు ఒక హాఫ్ టేబుల్ స్పూను ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. ఈ పొడే మన జ్ఞాపక శక్తిని అద్భుతంగా పెంచే ఆయుధం అండి. దీన్ని మనం పాలలో వేసుకుని బాగా కలుపుకోవాలండి. బాగా కలుపుకున్న ఈ పాలను మనం తీసుకోవాలండి. మీకు వీలైతే రెండు పూట్ల అంటే ఉదయము సాయంత్రం కూడా తీసుకోవచ్చు. లేకుంటే గనక రోజులో ఒక్కసారైనా కానీ ఈ పాలను మీరు సేవించాలండి. ఇందులో ఉండే అద్భుత గుణాలు మీ మతిమరుపును దూరం చేసి జ్ఞాపక శక్తిని 100 రెట్లు పెంచుతాయండి. వృద్ధాప్యంలో వచ్చే ఆల్జీమర్స్ని కూడా ఇది దూరం చేస్తుంది. మన ఆయుర్వేదంలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ రెమెడీని మీరు తప్పకుండా యూజ్ చేయండి. ఎక్కువ మొత్తంలో మీరు పొడిని తయారు చేసుకుని ఈ విధంగా మీరు ప్రతిరోజు సేవించినట్టయితే మీ జ్ఞాపక శక్తి చాలా మెరుగుపడుతుందండి. చూసారు కదండి, అందరికీ ఎంతగానో యూజ్ అయ్యే ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని యూస్ఫుల్ టిప్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.